ఏపీ హోమ్ మంత్రి చినరాజప్ప మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మరి ఎలాగా హింస జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు కానీ జరిగింది మేము ముందే చెప్పాం ఇందులో ఈ కాపు ఉద్యమంలో ముద్రగడ పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందే పూర్తి సపోర్ట్ చేస్తుంది ఇది అని చెప్పి ముందుగా మేము 10 15 రోజుల నుంచి నేను చెప్పడం జరిగింది జరిగినప్పుడు ఈ రోజు పూర్తిగా యాల పద్రాభం గారు మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ వారే చేశారంట చాలా దురదృష్టకరం ఒక పెద్ద మనిషి మరి అలా మాట్లాడకూడదు ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అని నాకు అన్నీ తెలుసు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా సడన్ గా తీసుకోవడం జరిగింది ఇందులో జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉంది చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద అంటే పెద్ద మనుషులు కూడా ఉన్నారు చాలా పెద్ద మనుషులు ఉన్నారు మనుషులు అందరూ ఉన్నప్పుడు ఎవరికే మాట అన్నా కూడా అవకాశం లేదు ఇవ్వకుండా మరి రెండో స్పీకర్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఇది మాట్లాడిన తర్వాత మరి అలాంటి సంఘటన జరిగినప్పుడు మరి తెలుగుదేశానికి సంబంధం ఉందని చెప్పడం మేము ఖండించరాం మరలా మీరు ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కూడా ముఖ్యంగా మీ సంగతి ఒకసారి వస్తే మీరు 30 35 40 సంవత్సరాలు రాజకీయం ఉంది మీకు మంత్రి అయ్యారు ఎంపీ అయ్యారు 30 జీవో గురించి నిన్న చెప్పారు మీరు 30 జీవో తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు 94లో మేము మొదటి నుంచి మేము కూడా 30 సంవత్సరాలు ఉన్నాం ఈ జీవో 30 జీవో వచ్చినప్పుడు ఆర్థికంగా సహకారం చేయాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చేశారు మరి గత 10 సంవత్సరాలు ఉన్నాయి 10 సంవత్సరాలు దీని గురించి పట్టించుకోలేదు ఈ బొత్స గారు కానీ పట్టించుకోలేదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద నాయకులు ఉన్నారు కౌరు చెప్పేవారు అన్నారు అందరూ కూడా పట్టించుకోలేదు ఈ పరిస్థితిలో మేమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో కలిసి మేమే ఆయనతోటి రిక్వెస్ట్ చేసి మీరందరూ మాకు ఖచ్చితంగా మాకు కాపురకు ఉపకారం పడండి మేము మీతో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా స్పందించి పిలమని చెప్పి అందరి నాయకులందరూ పిలిచిన తర్వాత మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను 5000 ఇస్తానని 5 సంవత్సరాలు 5000 ఇస్తానని చెప్పడం జరిగింది కమిషన్ వేస్తానని చెప్పడం జరిగింది మీ అందరం కూడా ఒప్పుకున్నాం ఆయన చెప్పింది ఇప్పుడు ఈయన చెప్పింది విడిమేట్ గా జీవో ఇవ్వమంటాడు జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ అది నిలబడదు అది తప్పుగా పట్టిస్తున్నారు వేళ జీవో 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 ఇవ్వాల జీవో ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా చేయాలి తప్పించి జీవో నిలబడదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది మేము కూడా తెలుగుదేశం పార్టీకి మీ అందరం ఆలోచించి మాకు కావాల్సింది పెర్మనెంట్ గా చేయండి కోర్టులో పోయేది కాదని కూడా చెప్పడం జరిగింది మేము ఆ రోజు చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చింది అసెంబ్లీలో అనేక సార్లు చెప్పడం జరిగింది కౌన్సిల్ మినిస్టర్లో చెప్పడం జరిగింది ఇలా మంత్రివర్గంలో చెప్పడం జరిగింది నేను కార్పొరేషన్ వేస్తానని చెప్పాడు కార్పొరేషన్ వేసాడు చైర్మన్ వేశారు అలాగే కమిషన్ వేస్తానని చెప్పారు కమిషన్ వేశారు మంజునాథ గారిని గౌరవ జడ్జి గారిని కూడా మరి వేయటం జరిగింది మరి ఇంకా ఏం చేయాలి 9 నెలలు టైం పెట్టాం మనం 9 నెలలు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కదా ఇదేదో కాపులకు ఒత్తిరించేస్తారట్టు ఈయన వల్ల జరుగుతున్నట్టు ఇంకెవరో పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన మేమున్నాం మీ అందరం కూడా మేమే కాదు మా దాంట్లో ఎంతో మంది ఇలా కాపులకు న్యాయం చేయాలి అది కూడా న్యాయం కూడా మా బీసీలకు ఇబ్బంది లేకుండా చేయని చెప్పి మేమే కోరడం జరిగింది ఎందుకంటే క్లాష్ రాకూడదు ఇది పర్మనెంట్ గా రావాలి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చెప్పాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో ఇవాళ కాపులకు బీసీలో చేర్చాలి బీసీలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు ఆ ప్రయత్నంలో ఈ రోజు ఈయన తీసుకున్న కార్యక్రమం ఏ కార్యక్రమం ఇవ్వాలా ఇవాళ అర్జెంట్ వచ్చిందా 9 నెలలు ఆగలేడు ఈయన 9 నెలలు ఆగాలి కదా 9 నెలలు ఆకుండా ఇవాళ మీటింగ్ పెట్టాడు పెట్టుకుంటే పెట్టుకున్నాడు తప్పు లేదు మీటింగ్ పెట్టుకున్నాడు దానికి కావాల్సిన ఆర్టీసీ బస్సు కావాల్సిన మేము ఇచ్చాం పోలీసులు 15 మందిని పెట్టారు అక్కడ పెట్టినప్పుడు మరి ప్రభుత్వం ఇంకేం సహకారం చేయాలి ప్రభుత్వం ఏం సహకారం చేయలేదని చెప్తాడు ఇలా హింసను రచ్చగొట్టాడు ఆ రోజు స్టేజ్ మీద హింసను రచ్చగొట్టాడు రచ్చగొట్టి అందరూ వెళ్ళారు ఇలా గోండాలు ఎంతో మంది బయట నుంచి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ గోండాలు వచ్చారు ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఇంత గోండా ఏదో జరగలేదు రైలు దగ్గర పెట్టారు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు పోలీసులు కొట్టారు మరి ఎన్ని చూస్తా ఊరుకోవాలా అయినా సరే ప్రభుత్వం మరి కాపులు ఉన్నారు అక్కడ అందరూ కూడా అని చెప్పి చాలా ఓదార్తో స్లోగా మా జాతి ఆర్గనైజ్ చేయడని చెప్పి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించూ ఇవాళ కార్యక్రమం చేశాడు చేసిన వాళ్ళు ఇవాళ పరిస్థితి ఇలాగ ఉంది మరలా ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఏదో నేను ఉద్ధరించేస్తాను
ఏం చేస్తారు ఈ ఉద్రం చేస్తారు అని ఆమానదేశ ఇవాళ ఆమరేషన్ కాదు ఇప్పుడు నాలుగైదు చేశాడు ఆయన ప్రతిసారి ఆమాన ఎగ్జేయడం అన్ననే బెదిరించడం ఇదే కార్యక్రమం జరుగుతుంది కరెక్ట్ కాదు కాపులకి బీసీలో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాపు నాయకులను నమ్మండి మాది బాధ్యత ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటున్నారు నిన్న కూడా చెప్పారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీలకు ఇబ్బంది లేకుండా మరి బీసీలో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈయన కూడా చాలాసార్లు బోర్డు పెట్టాడు కాపుల్ని ఈ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా కాపులు నా దగ్గర రావద్దు అని బోర్డు పెట్టిన సంఘటనలు ఉన్నాయి మరి ఇవాళ పెద్ద కాపుల గురించి ఏదో ఉత్తరించాలని చెప్తున్నాడు కాపుల గురించి ఎంతో మంది కష్టపడ్డారు ఇవాళ ఎంతో మంది చేశారు కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎవరు ఉపకారం చేయలేదు ఏ పార్టీ కూడా ఉపకారం చేయలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారు కమిషన్ వేశారు కార్పొరేషన్ వేశారు 100 కోట్లు రిలీజ్ చేశారు ఆశ్రాదం ఇంకా రిలీజ్ చేస్తారని చెప్పాడు చేసేవాడు ఎవరు ఉన్నాడు చంద్రబాబు తప్ప ఇంకెవరు లేదు ఇదేదో ముసుగులో వైఎస్ఆర్ ముసుగులో చేస్తున్నాడో లేకపోతే మరి ఈయన కర్ణాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి ఒక 10 రోజులు ముందు వెళ్ళాడు ఆయన ఆర్థిక సాయం చేశాడు దీనికన్నింటి కూడా ఎలకల బ్యాక్గ్రౌండ్ ఆయన చేశాడు మేము అందుకే నేను అధిపతి కట్టే 15 రోజుల నుంచి చెప్తున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఉందని చెప్పి 15 రోజుల ముందు చెప్పాను నేను వీళ్ళందరినీ చేసుకోవాలని పని ఉంది అక్కడ పరిస్థితి మీరు చూశారు మీరు అందరూ కూడా ఇలా తెలుగుదేశం చేసింది అది నేను హోంమంత్రిగా ఉన్నాను నేను నా కాపులకి గౌరవం ఇవ్వాలని చెప్పి నాకు హోంమంత్రి ఇచ్చాడు డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఆ గౌరవం నేను పోరాలి ఇదంతా తప్పింది ఎవరు పర్వాలేదు అతనికే పర్వ కావాలి అతను దృష్టి అది ఇలా స్టేజ్ మీద కూడా అంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అతను ఒక్కడే మాట్లాడాలి ఆయన మెంటాలిటీ అది అలాంటి మెంటాలిటీ పనిచేయడు ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎవరిని తెచ్చుకోవాలన్నా కూడా కాపులని కోరేది ఏంటంటే చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు మనం చేయించుకున్నారే మంచి మార్గంలోకి వెళ్తారే గౌరవంగా వెళ్తారే మన పిల్లలందరూ కూడా పైకి తీసుకొస్తారని చెప్పి కోరుతూ ఈ పద్రాభం గారు చెప్పిన అట్లా నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారాలండి. నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టం. అయితే ఈరోజు మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది చాలా తప్పు. ఎందుకంటే ఇది చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పడం నిజంగా ప్రజలని అడ్డదారులు పట్టిస్తున్నారు. ఎందుకంటే రాస్తా రోకో చేస్తామని, రైలు రోకో చేస్తామని అంతకుముందు ఏమైనా చెప్పారా? ఆ స్థలంలో జరగద్దని ఎవరికైనా తెలుసా? డయాస్ మీద ఉండి అక్కడికక్కడ అనౌన్స్ చేసి లక్షల మంది ప్రజలుంటే వాళ్ళని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి నేరుగా అక్కడికి పోయారు. అంటే ఆ స్థలానికి అక్కడికి పోయేది వారికి తప్పితే రెండు వాళ్ళకి తెలియదు, ఆయన మైండ్కే తెలుసు. అక్కడ జరిగిన సంఘటన ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాలి. ఎందుకు ఈరోజు వేరే పార్టీ మీద చేస్తున్నాడు? ఎవరికి తెలుసు అక్కడికి పోయేది? ఆయన మైండ్కే తెలుసు. డయాస్ మీద ఎవరు అనౌన్స్ చేశారు? వారే అనౌన్స్ చేశారు. కానీ 100 రూపాయలు అక్కడ జరిగిన సంఘటనకి వారొక్కరే బాధ్యులు. ముందుగా ఎవరికైనా తెలిసిండి అక్కడ ఆ సంఘటన జరుగుంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఎవరికి తెలియదు? ఎవరన్నా 1 లక్ష మంది జనాభా ఉన్నప్పుడు, సభ ఉన్నప్పుడు ఎవరన్నా రెచ్చగొడతారండి? రాసారకలు చేస్తారా? పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం సభ పెట్టుకోవడానికి. చక్కగా చెప్పనండి, తప్పు లేదు, జరిగిపోయింది. జరిగిన సంఘటనకి తప్పు జరిగిపోయింది చెప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మళ్ళా మచ్చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఎంతసేపటికి జీవోత్పత్తి అంటున్నారు. నిన్న సీఎం చాలా క్లియర్గా చెప్పారు, జీవోత్పత్తి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఎవరైతే జీవోత్పత్తి కావాలని అంటున్నారో వాళ్ళు రండి ముందుకి. ఈ కులానికి సంబంధించిన వాళ్ళు రండి, కాపు కులానికి సంబంధించిన పెద్దలు. అయితే కండిషన్, ఆ తట్టి జీవో ఇచ్చిన తర్వాత లీగల్గా ఆగిపోతే బాధ్యత మాది అని వహించాలి, చెప్పాలి అని ఇచ్చినారు. ఎందుకంటే జీవో తట్టిలో ఏముందండి? జీవో తట్టిలో ఏమిచ్చారు? ఆ రోజు 93లో ముద్రగడ పద్మనాభం ఆయన నిరాహార దీక్ష ఇస్తే 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. కేవలం సింపుల్గా అంటే మభ్య పెట్టడానికి, కాపులు మభ్యపెట్టడానికి ఇచ్చారు. ఇది మభ్య పెట్టడమే. దాంట్లో ఎంత పర్సెంటేజ్, 1%, 2%, 3% చెప్పరా? అంతేకాకుండా కేటగిరీ ఏనా, బీనా, సీనా, డీనా, లేకపోతే ఇంకో కేటగిరీ ఏమైనా చేస్తారో చెప్పలా? ఎకనమిక్ క్రైటీరియా చెప్పలా? ఏమి చెప్పకుండా ఒక కాగితం ఇచ్చేసేసి మభ్య పెట్టి మళ్ళా ఇంకోటి ఏంటంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తేలుస్తున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, 1995లో హైకోర్టు యాక్చువల్గా దీని మీద ఒక ఇది ఇచ్చింది. దాంట్లో చాలా క్లియర్గా ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ సచ్ రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ ఎన్ అబ్జెక్టివ్ మేనర్ అండ్ టిల్ దెన్ నో న్యూ బ్యాక్వర్డ్ క్లాస్ కెన్ బి యాడెడ్. ఇన్ఫ్యాక్ట్
మిస్టర్ ఎస్ వెంకట్ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ మిస్టర్ ఎస్ వెంకట్ రెడ్డి ది లెర్న్డ్ అడ్వకేట్ జనరల్ మేడ్ ఎ స్టేట్మెంట్ బిఫోర్ ద కోర్ట్ దట్ ది జీఓ విల్ నాట్ బి గివెన్ ఎఫెక్ట్ టు అంటిల్ సచ్ రిపోర్ట్ ఇస్ సబ్మిటెడ్ బై బీసీ కమిషన్ అంటే బీసీ కమిషన్ వచ్చిందాక ఈ జీఓని ఇంప్లిమెంట్ చేయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఇచ్చాడు ఈ విషయాన్ని డాస్ మీద చెప్పొచ్చు కదా ఈ ఇచ్చిన జీవో కమిషన్ వచ్చిందాక పనికిరాదని ఎందుకు చెప్పలేదారా అంటే అవసరమైన మాత్రం రెచ్చగొడుతున్నాడు ఏదైతే నిజంగా కోర్టు జడ్జిమెంట్ లో చెప్పలా పారాగ్రాఫ్ నెంబర్ 41 ఇన్ జీవో 1995 అదేవిధంగా మనం మన యొక్క సుప్రీంకోర్టులో ఒకటి తీసుకుంటే ఇదే విధంగా మన సుప్రీంకోర్టులో ఒకటి ఉంది అది 2015లో వచ్చింది 2014లో జాట్స్ కి సంబంధించి 9 రాష్ట్రాలలో జాట్స్ ఉన్నారు ఇదే విధంగా 2014లో ఎలక్షన్స్ ముందు యూపీఏ గవర్నమెంట్ దాంట్లో కాంగ్రెస్ ఉంది ఎలక్షన్ యొక్క రాజకీయ లబ్ధి కోసం జాట్స్ కోసం 9 రాష్ట్రాల్లో ఉండే జాట్స్ బెనిఫిట్ కోసం అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం అదరాబదరా ఓబీసీలు చేర్చారు బట్ 2015 ఏప్రిల్ హైకోర్టు కొట్టేసింది ప్రాపర్ కమిషన్ ద్వారా ప్రాపర్ సిస్టమ్ ద్వారా రాంటే చల్లదు అని ముఖ్యమంత్రి గారు 95 హైకోర్టు జడ్జిమెంటు 2015 సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ లీగల్ అన్ని తీసుకొని ప్రాపర్గా అంటే ఈ యొక్క కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి మేనిఫెస్టో పెట్టాము ఖచ్చితంగా ఇవ్వాలంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలని కమిషన్ వేశారు ఎయిటే కాదు 9 నెలల్లో పూర్తి చేయాలని ఇచ్చారు ఆర్డర్ 9 నెలలు వచ్చుకోలేరండి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది ఇతర కులాలు ఉన్నాయి రకరకాల అనాలిసిస్ చేయాలి వాళ్ళకి టైం ఇవ్వాలి 9 నెలలు కూడా టైం ఇవ్వకుండా ఈ జీవో 30 లాగా ఇచ్చేసి మళ్ళీ కోర్టు పోయి మా కమిషన్ రిపోర్ట్ వచ్చిందాక ఇంప్లిమెంట్ చేయని మేము చెప్పాం మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉండారు కాపు కులాలని ఎవరైతే ఉండారో వాళ్ళని రిజర్వేషన్ ఇస్తామని అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎవరైతే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే కాపులకు పెట్టారో అది 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది నిన్న సీఎం ఒకటే చెప్పారు ముందుకు రండి 30 జీవి మనకి ఇచ్చేస్తా కానీ దానివల్ల వచ్చే లీగల్ ఇంప్లికేషన్ ఇది ఒకటి క్లియర్ అండి మాకేమర్థం అవుతుందంటే ఏదో ఒక విధంగా ఆ 30 జీవోని ఇప్పించేసి మా దగ్గర వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో పెండింగ్ పెట్టించి 2019 దాకా నాంచి మేము కాపులకు రిజర్వేషన్ లేకుండా చేసి ఎలక్షన్లో పోయి ఈ ప్రభుత్వం చేయలేదని మా మీద నెపం వేయటానికి ఒక కుట్ర ఇది ఒక కుట్రధర చేస్తున్నారు ఎందుకంటే ఎంతో నిష్పక్షపాతంగా సీఎం గారు చాలా క్లియర్గా 9 మంత్స్లో రిపోర్ట్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత చేస్తాం సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఎటువంటి లీగల్ లేకుండా చేయాలంటే మమ్మల్ని అడ్డదారి పట్టించడానికి ఇది చేసేది అటువంటి జరగవు చాలా క్లియర్గా చెప్తున్నాం కాపుల వైపు ఈ ప్రభుత్వం ఉంది వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని మీద నమ్ముండారు 100కి 100 రూపాయలు చేస్తాం ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభు గారు కాపులను అడ్డదారి పట్టించొద్దు నిజాలు చెప్పండి జీవోలో ఉండే నిజాలు చెప్పండి ఏం చేస్తే కాపులు నిజంగా రిజర్వేషన్కి వస్తారో చెప్పండి మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఈ అరాచకాలని చెప్పండి నిజంగా సిగ్గుచేటండి మీకు తెలుసు ఎక్కడ రాస్తారాకు వచ్చేసేది రైల్లోకి వచ్చేసింది మాకెవరు తెలీదు అక్కడ ఉన్న 100,000 మందికి తెలీదు తెలిసింది మీకు ఒక్కరికే కాబట్టి మీరు ఒక్కరే ఈ బాధ్యతని ఖచ్చితంగా వహించాలా రాష్ట్రంలో ఉండే కాపులందరూ చెప్తున్నాను సీఎం గారు చాలా క్లియర్గా ఉన్నారు దీన్ని మనం సాధించుకుంటాం ఇది సీఎం గారు క్లియర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఉద్యమాలు అవసరం లేదని ఏదైనా ఉంటే వచ్చి సీఎం గారికి చెప్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారని ఖచ్చితంగా చేస్తారని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను చెప్తున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా ఒకసారి చెప్పానండి ఇప్పుడు ఏం జరిగిందో వీడియోలు అని కెమెరాలు లాక్కున్నారు కెమెరాలు ఎవరు లాక్కుంటారు ఈ మనం కెమెరా పడితే రేపు కేసు వస్తాయని అయినా సరే మనకు వీడియోలు ఉన్నాయి చాలా ఉన్నాయి కదా
ఒక రెండు రోజులు మొత్తం ఎవరు ఉన్నారో మొత్తం పేరుతో సాధపడతాం. పద్రం గారు కూడా మాట్లాడుతున్నాడు, కేసులు పెడతారా జైల్లో కంటన్నా కొత్తగా కాదు అని చెప్తున్నాడు. ఏ సత్వం దాని బట్టి చేసుకెళ్తుంది, ఎవరో అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్న టీవీలు అన్ని కూడా ఉన్నాయి, మీ అన్ని కూడా ఎలా ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే స్టేజ్ మీద ఉన్న ముద్ర బొత్స సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది రాంబాబు గారు, ఇలాంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ రోజు వరకు ఇప్పలేదు. మేము నిన్న చెప్పాం మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు అందరూ వచ్చారు, మీరు మాట్లాడకుండా వెళ్ళారు, మీ ఇన్వాల్వ్మెంట్ మీద మేము చెప్తే మీరు రౌడీలు ఉన్నారని చెప్తే ఎవరు మాట్లాడే, ఎవరు మాట్లాడే, ఇవాళ ముద్రగారు పద్రావతి సమాధానం చెప్తాడు. దానికోసం ముద్రగారు పద్రావతి సమాధానం చెప్పాడు కానీ ఎవరు మాట్లాడలేదే. వీళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి డిక్లేర్ చేసి వీళ్ళందరూ పెద్ద మనుషులు అని చెప్పుకుని పెద్ద మనుషులు కూడా ఇలా మాట్లాడడానికి అవకాశం కలిగించలేదు. ఆయన మెంటాలిటీ మీకు అందరికీ అర్థమైంది కదా. ఇవాళ ఆయన నాయకుడు కావాలి, ఇంకెవడు నాయకుడు కాకూడదు. నేను ఉమ్మడిగా ఉండకూడదు, నేను డిప్యూటీ సీఎం ఉండకూడదు, ఆయనకు వచ్చేయాలి. ఏ పదైనా పెద్ద పద ఆయనకే కావాలి, ఇంకెవరికి అవసరం లేదు. ఈ జాతికి ఎప్పుడు ఉపయోగపడ్డావు, బోటు పెడతాడు మళ్ళీ బోటు పెట్టి మీరు ఎవరు రావద్దని పడవద్దని. మేము అలా కానీ మీ అందరం కూడా ప్రజలకు వెళ్తాం, ప్రజల సమస్య పరిష్కరిద్దాం, ప్రజల కోసం చూస్తాం. మేము నువ్వేం చేసావు, ఎప్పుడు చేసావు చెప్పండి నేను అడుగుతున్నా. నేను యాలేదో పెద్దోడిగా గౌరవించారు, వాళ్ళు ఈ గురించి చూసి రాలేదు. పద్రామం మీటింగ్ అని రాలేదు, కోపం మీటింగ్ పెట్టారని వెళ్ళారు అందరూ. కానీ పద్రామం గారు మగ చూశారు, పద్రామం గారు 30 సంవత్సరాలు ఎన్నో ఉద్యోగాలు జరిగినాయి, ఎన్నో సంఖ్య